తాజాగా సస్పెన్షన్ కు గురైన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చెప్తారు, ప్రతి అక్షరం ప్రతి వాక్యం అబద్ధం, ప్రతి వాక్యం అబద్ధం. అబద్ధం అని నిరూపించడానికి ఇన్ని కట్టల కాగితాలు ఉన్నాయి నా దగ్గర, పబ్లిక్ డొమైన్ లోనే ఉన్నాయి కాగితాలు. సంవత్సరం నుంచి కొండలు తవ్వుతా ఉన్నారు ఇంతవరకు ఎలకలు కూడా పట్టుకోవాలి, ఇంతవరకు ఛార్జ్షీట్ వేయలా. అసలు వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో నాకు తెలీదు. ఎంక్వైరీలో ఉన్న ఎవిడెన్సే కనుక ఎవిడెన్స్ అయితే అసలు అది ఎవిడెన్సే కాదు, ఏమీ లేదు. ఒక్క రూపాయి అవినీతి జరగని దగ్గర అవినీతి నిరోధక కేసు ఏంటండి, నాకు అర్థం కాదు. ఇజ్రాయెల్ కంపెనీ అంటారు, అదేమన్నా సూట్కేస్ కంపెనీయా లేదా కలకత్తా కంపెనీయా? వీళ్ళు రెండు ఉత్తరాలు రాశారు ఇజ్రాయెల్ కంపెనీకి, మీకు ఇండియాలో రిప్రజెంటేటివ్ ఎవరు, మీకు ఈ కంపెనీతో సంబంధం ఏంటి, ఆ కంపెనీతో సంబంధం. వాళ్ళు రెండు ఉత్తరాలకి తీరిగ్గా ఓపికగా సమాధానం చెప్పారు. వాళ్ళు అదే రాశారు, బాబు మేము ఒక పరుగు గల కంపెనీ, మేము ఇంటర్నేషనల్ చట్టాలకి ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తాం. ఈ ఇష్యూలో, ఈ టెండర్లో, ఈ ఎక్విప్మెంట్కి సంబంధించి మేము ఎవరికి ఒక రూపాయి కమిషన్ కానీ లంచం కానీ ఏ రూపంలోనూ మేము ఎవ్వరికి ఒక రూపాయి కూడా చెల్లించలేదు అని వీళ్ళు అడగకపోయినా కానీ వాళ్ళంతటా వాళ్లే స్వచ్ఛందంగా చెప్పారు. చెప్పినా కూడా మళ్ళీ ఏసీబీ కేసు ఏంటి, ఎఫ్ఐఆర్ ఏంటి, ఎక్కడ ఎవడు ఒక రూపాయి తీసుకున్నాడని మీకు ఏ ఆధారం ఉందని? ఏమీ లేదు. ఇట్లాంటి ఆఫీసర్లు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు, వ్యవస్థలకు చెడ్డ పేరు. ఇప్పుడు రాజ్యాంగానికి లోబడి, చట్టబద్ధ పరిపాలనకు లోబడి పనిచేసే వ్యవస్థల్లో ప్రతి ఒక్కరికి పరిమితులు ఉంటాయి. అది డీజీపీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎవరి పరిమితులు వాళ్ళకు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి పనిచేయటం వరకు ఇబ్బంది లేదు. మంచి పనులు చేయడానికి పెద్ద లిమిట్స్ ఏమి ఉండవు, ఎన్నైనా చేయొచ్చు మంచి పనులు, కానీ చెడ్డ పనులు చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. లేదు అని చెప్పి ఆ పరిమితులను దాటి ఎవరైనా ప్రవర్తిస్తే అది ఇవాళ కాకపోతే రేపైనా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, రెండేళ్ల తర్వాత కావచ్చు, ఎవడు వదిలిపెడతాడు? నేనైతే అసలు వదిలిపెడతాను. అది విషయం. నన్నే ఎందుకు టార్గెట్ అని అంటే, ప్రభుత్వం టార్గెట్ చేయట్లా, ఇప్పుడు కొంతమంది వ్యక్తులు కొన్ని శక్తులు టార్గెట్ చేస్తున్నాయి. ఎందుకు అని అంటే కారణాలు చాలా ఉన్నాయి. నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినాడు ఈ రాష్ట్రాన్ని తగలబెట్టడానికి ట్రై చేస్తే తగలబడకుండా ఆఫ్ చేశాను కాబట్టి కోపం. కోడికత్తి కేసు ఘటనని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టడానికి ప్రయత్నం చేశాను, కొన్ని గంటల్లోనే దాన్ని సమర్థవంతంగా ఆఫ్ చేశాను, అందుకని కోపం ఏమో కొంతమందికి. ఇలాంటి వెధవ పనుల్ని, ఎన్నో పనుల్ని ముందుకెళ్లకుండా ఆపాం. లేకపోతే ఎన్నో అభండాలు వేశారు, ఎన్నో పిటిషన్లు పెట్టారు, ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఎన్నో పిటిషన్లు పెట్టారు. మూడేళ్ళు అయింది, ఒక్క పిటిషన్లో కూడా ఒక్క తప్పు చేసినట్టుగా ఎక్కడ సాక్ష్యం లేదు, ఎక్కడ నిరూపణ లేదు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఏం చెప్పాలి? ఇవి చాలు ఆ కారణాలు. ఉదాహరణ, ఈ 23 మంది ఎమ్మెల్యేలని సోషల్ మీడియా, పేటీఎం, సోది ఎన్ని రోజులు చెప్తారండి? 23 మందిలో 22 మంది బతికే ఉన్నారు. ఆ 22 మందిని వెళ్ళి అడగొచ్చు కదా, ఏమయ్యా వీడు ఏం చేశాడు మీ విషయంలో, వీడి పాత్ర ఏమిటని అడగొచ్చు కదా. నా పాత్ర మీద ఏమన్నా నేను ఏమన్నా తప్పు చేసినట్లుగా ఉంటే నా మీద కేసు పెట్టండి, ఏ యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, ఏ చట్టం కింద నేను ఏ తప్పు చేశానో యాక్షన్ తీసుకోండి. అంతేగాని 23 మంది ఎమ్మెల్యేలు సోచి చెప్తారు ఎందుకు? రాజ్భవన్ గేట్ల దగ్గర ప్రభుత్వాలను పడబడతానని నేను ఎవరు మాట్లాడానా? రాజకీయాల్లాగా ఉంటాయి.
రాజకీయ నాయకులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. దానికి నాకేం సంబంధం? నాకు సంబంధం ఉంది అంటే కేసు పెట్టండి, ఏమైనా ఉంటే తప్పు చేస్తే. ఈ సోది మాటలు ఎందుకు? మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేశారండి రాత్రి నుంచి ప్రచారం. అదే చెప్పేది ఇప్పుడు ప్రచారం చేయడం వేరు, కాగితం మీద లేదుగా. కాగితం మీద ఇంకొకటి చూపిస్తారు. ఆ మనసులో ఉన్నదేదో కాగితం మీద పెట్టమన్నాడు, దానికి సమాధానం చెప్తా. తెరచాటం చేసే ప్రచారాలకు నేనేం సమాధానం చెప్తా? పోరాటం అనేది తప్పదు, పోరాటం తప్పదు. యాక్చువల్ గా ఎఫ్ఐఆర్ పరమ లోపభూయిష్టం, అందులో ఒక్క వాక్యంలో కూడా నిజం లేదు అని కోర్టుకు పోయి యాక్చువల్ గా నేను క్వాష్ పిటిషన్ వేయాల్సి ఉండింది. హైకోర్టుకి వ్యాసంకాలం సెలవులు రావడంతో లేట్ అయింది. అదో క్యాష్ పిటిషన్ వేయాలి, నా మీద ఇంకో రెండు ఎంక్వైరీలు పెండింగ్ పెట్టారు, అది తొందరగా చేయండి అని చెప్తున్నా. సంవత్సరం అయింది, ఒక్కటి ముందుకు కదలరు. లెటర్లు కూడా పెట్టాను చీఫ్ సెక్రటరీకి, తొందరగా ముగించండి. ఎందుకు ఏళ్ల తరబడి పేరుకుపోతాయి? వాటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. అలాగే నా మీద జరిగిన ఆ ఎంక్వైరీ టైంలో కొన్ని దొంగ పత్రాలు, ఫోర్జరీ పత్రాలు పెట్టారు. దాని మీద చీఫ్ సెక్రటరీకి ఇప్పుడు 3 సార్లు లెటర్ పెట్టా, ఏమి యాక్షన్ లేదు. దాని మీద కూడా లీగల్గా ముందుకెళ్లాల్సి ఉంది. అలాగే March 21st మీకు గుర్తుండే ఉంటుంది, ఆ డిఫమేషన్ వేయడానికని, ఆ పెగాసస్ విషయంలో డిఫమేషన్ వేయడానికని సిఎస్ని గవర్నమెంట్ పర్మిషన్ అడిగా. వాళ్లకున్న వ్యవధి 12 వారాలు అయిపోయినాయి. వాళ్ళు ఏం సమాధానం చెప్పాలా కాబట్టి నేను ఇప్పుడు డిఫమేషన్ కేసు వేయడానికి నాకు పూర్తి హక్కులు వచ్చినాయి. ఆ డిఫమేషన్ కేసులు ఒకటి పర్సూ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. సహజంగా ఏసీబీ కేసు కానీ లేకపోతే ఎవరైనా కేసు పెడితే చార్జ్ షీట్ వేయడానికి సర్టెన్ టైం ఉంటుంది, లిమిటెడ్ టైం ఉంటుంది. ఆ టైంలో వేయకపోతే ఇన్ఫెక్ట్ చేస్తాం తెలియదు. మరి ఆ టైం దాటిపోయిందో నేను లీగల్గా ఒపీనియన్ తీసుకోవాలి. కిందటిసారి గవర్నమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకో 2-3 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయనగా ఒక సీనియర్ మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు మీలాంటి వాళ్ళు, ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు. ఏమనంటే, సార్ వాళ్ళు కనుక గెలిస్తే మిమ్మల్ని 5 ఏళ్ళు ఉద్యోగం చేయనివ్వరంట, మిమ్మల్ని యూనిఫామ్ వేసుకొని ఇయ్యరంట, మిమ్మల్ని ఉద్యోగం నుంచి వెళ్ళగొట్టేదాకా వెంటబడతారని అంటున్నారు అన్నాడు. విని ఊరుకున్నాను. అలాగే రేపో ఎల్లుండో రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి అనగా నెల్లూరుకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేసి రాత్రి 10 గంటలకు మేము గెలవబోతున్నాం, నీ సంగతి ఏంటో తేలుస్తాం, నిన్ను వదిలిపెట్టాం అన్నాడు. అర్ధరాత్రిప్పుడు ఏ మూడ్లో ఉండి ఫోన్ చేశాడు, మనకెందుకు నోట్లో నోరు పెడతాం అని చెప్పి విని ఊరుకున్నాను. అదే ప్రజాప్రతినిధి, నేనెప్పుడు నా సంగతి ఏమి తేల్చలేదు కానీ నిన్న మీడియా ముందు బోర్మని ఏడ్చినట్టుగా నాకు పొద్దున వార్తల్లో చదివాను. అట్లా ఉంటుంది జీవితం అంటే.